వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఎన్నో ఆరోగ్య సమస్యల ప్రభావము మన కాళ్ళ పైన పడుతూ ఉంటుంది. కాళ్ళు రంగు మారడం కానీ, వాపుకి గురవడం, నీరు పట్టినట్టు ఉండడం, ఈ కొన్ని సందర్భాల్లో అక్యూట్గా అట్లా ట్రాన్సియంట్గా కొన్ని రోజులు కనిపించడం, మళ్ళీ కొన్ని సందర్భాల్లో అలా క్రానిక్గా కనిపిస్తూ ఉంటాయి. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు అదో చర్మానికి సంబంధించిన సమస్యనే లేదా ఇతర ఆరోగ్య సమస్యనే రకరకాలుగా తిరుగుతూ ఉంటారు. కానీ కాళ్ళ నొప్పుల సమస్యను కానీ లేదా చర్మంలో రంగు మార్పుని వెరికోజ్ వెయిన్స్గా కూడా గుర్తించాల్సి ఉంటుందని, మేజర్గా ఈ ప్రాబ్లమే ఎక్కువగా ఉంటూ ఉంటుందని, ఈ సమస్య లక్షణాలు ఏంటి, స్టేజెస్ ఏంటి, ట్రీట్మెంట్స్లో లేజర్తో పాటు ఇంకా కొత్తదనాలు ఏమన్నా చోటు చేసుకుని ఆ గ్లూ థెరపీ ఎవరికి ఉపయోగపడుతుంది, ఈ వివరాలన్నీ అందించడానికి ఏవిస్ హాస్పిటల్స్ ప్రముఖ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. అంటే ఇతర ఆరోగ్య సమస్యల ప్రభావము వెరికోజ్ వెయిన్స్ కి దారి తీయచ్చు అంటారా? అంటే ఎప్పుడు వెరికోజ్ వెయిన్స్ అనే సమస్య ప్రైమరీనేనా, సెకండరీగా కూడా ఉండే రిస్క్ ఉంటుందా? సో వెరికోజ్ వెయిన్స్ అంటే బేసిక్గా ఇంకో విధంగా చెప్పుకోవాలంటే కాళ్ళ నుంచి రక్తము సిరల మార్గంలో సరిగా పైకి వెళ్ళలేక ఉండిపోవడం. ఇంకా మోర్ కాంప్రహెన్సివ్ పదం వాడాలంటే దాన్ని మనం వీనస్ ఇన్కాంపిటెన్స్ అంటాం. సో వీనస్ ఇన్కాంపిటెన్స్ అనేది చాలా కామన్. 16 to 20% పీపుల్లో ఈ వారికోజ్ వెయిన్స్ అయితేనేమి, లోపల క్లాట్స్ అయితేనేమి, రకరకాల సిరల సమస్యలు అనేది చాలా కామన్గా చూస్తాం. చాలా మట్టుగా మీరు చెప్పినట్టుగా 80 to 85% ఈ సిరల సమస్య వారికోజ్ వెయిన్స్ రావడం అనేది ప్రైమరీ. అంటే ఆ వారికోజ్ వెయిన్స్ ఏవైతే సిరలు ఉన్నాయో వాటిలో కొన్ని కవాటాలు చెడిపోవడం వల్ల ఇలా రావడం జరుగుతుంది. కొన్నిసార్లు మాత్రం ఒక 15 to 20% టైం మాత్రం ఇట్ ఈస్ సెకండరీ. సెకండరీ టు వాట్ అంటే, ఇలాగా కాళ్ళ నుంచి బ్లడ్ ఇలా పైకి హార్ట్కి పొట్టలోంచి వెళ్ళాలి కదా, ఆ ప్రాంతంలో ఏమైనా వెయిట్ ఎక్కువ ఉన్నా అలాంటప్పుడు ఆ వెయిన్స్ నొక్కుబడి దాని మీద ప్రెషర్ పట్టడం వల్ల ఇట్ సెకండరీ టు ఒబేసిటీ. అంటే ఒబేసిటీకి పరిణామంగా కూడా వారికోజ్ వెయిన్స్ ఏర్పడవచ్చు. సో లావుగా ఉండేవాళ్ళు మనం ఇంకా చాలా ఎక్కువగా వారికోజ్ వెయిన్స్ చూస్తాం. అదేవిధంగా కొన్నిసార్లు హార్ట్లో ప్రెషర్స్ పెరిగిన, రైట్ హార్ట్ ప్రెషర్స్ పెరిగితే లేదంటే హార్ట్ ఫెయిల్యూర్లో ఉంటే, బై వెంట్రిక్యులర్ ఫెయిల్యూర్ ఉన్నా కూడా ఈ బ్లడ్ సరిగ్గా పైకి వెళ్ళలేక వీనస్ ఇన్కాంపిటెన్స్ సెకండరీగా ప్రొడ్యూస్ అవ్వచ్చు. మూడోది ఏంటంటే సెంట్రలీ, అంటే లోపల డీప్ వెయిన్స్ క్లాట్ అయిపోయి బ్లడ్ సరిగ్గా ఫ్లో అవ్వలేకపోవడం వల్ల కూడా సెకండరీ వారికోజ్ వెయిన్స్ ఏర్పడవచ్చు. ఇష్యూ ఏంటంటే ఇది సెకండరీయా ప్రైమరీ అనేది ఇట్స్ ఇంపార్టెంట్, బట్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఇవాల్యుయేట్ చేసుకున్నారా లేదా, దానికి సరైన ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లావుగా ఉండే పర్సన్ దగ్గరికి వచ్చారనుకోండి, మనం అనుకున్నాం వారికి సెకండరీ వారికోజ్ వెయిన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని, కాబట్టి వాటి నేను సక్సెస్ రేటు 60 to 70% చెప్తాను, మేబీ 80% మ్యాక్సిమం చెప్తాను. బట్ ఐ విల్ నాట్ సజెస్ట్ మై యూజువల్ సక్సెస్ రేట్. నా యూజువల్ సక్సెస్ రేట్ 98%. సో ఇవన్నీ మనం పరిణామాలను తీసుకొని యాక్చువల్లీ బెస్ట్ ఏంటి అని చెప్పడానికి ఆ ప్రైమరీ సెకండరీ కాజ్ తెలియడం చాలా అవసరం. బ్లడ్ సర్క్యులేషన్కి రిలేటెడ్ ప్రాబ్లం కాబట్టి, ఇదేమన్నా హార్ట్కి రిలేటెడ్ ప్రాబ్లం కానీ లేదా నెగ్లెక్ట్ చేస్తే హార్ట్ మీద ప్రభావం కానీ అలా ఉండే రిస్క్ ఉంటుందంటారా? రైట్, ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు. సో బేసిక్గా యూనో ఒక 7-10 years అగో నేను అమెరికా నుంచి వచ్చిన కొత్తలో నాకు ఈ ప్రశ్న అడిగితే హార్ట్కి వెళ్ళటం చాలా రేరు, అసలు అలా అవడం చాలా అరుదు అని చెప్పేవాడిని. బట్ దురదృష్టవశాత్తు ఇండియాలో మనం ఇందాక అనుకున్నట్టుగా చాలా నెగ్లెక్ట్ చేస్తారు. ఈ నెగ్లెక్ట్ కారణం కొంతవరకు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అయితే, కొంతవరకు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఇన్ దే డాక్టర్స్, పేషెంట్సే కాదు డాక్టర్స్ కూడా అవేర్నెస్ లేకపోవడం, వాళ్ళకు రిఫరల్ సిస్టమ్ లేకపోవడం. ఈ వారికోజ్ వెయిన్స్కి స్పెసిఫిక్గా తగ్గించే స్పెషాలిటీ విభాగాలు కానీ, డాక్టర్లు కానీ, లేకపోతే హాస్పిటల్స్ కానీ లేకపోవడం కూడా అవచ్చు. సో దీనికి పరిణామంగా ఏంటంటే ఈ వెయిన్స్లో క్లాట్ బర్డన్ ఎక్కువగా ఉన్నప్పుడు అది డీప్ వెయిన్స్లోకి వెళ్ళి అక్కడ నుంచి హార్ట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు హార్ట్ కూడా బ్లాక్ అయ్యి ప్రాణం కూడా పోయే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు అనుకునే వాళ్ళం ఇది ఓన్లీ వీక్ పీపుల్లో, డెబిలిటేటెడ్ పీపుల్లో, బెడ్ రిడన్ పీపుల్లో అవుతుంది అనుకునేవాళ్ళం. వెల్, ఇట్స్ నాట్ ట్రూ ఎనీమోర్. ఫర్ ఎగ్జాంపుల్, సెరీనా విలియమ్స్కి కాళ్ళలో క్లాట్ వచ్చేది హార్ట్కి పాకింది. ఐ మీన్, షీ ఈజ్ యాజ్ యాక్టివ్ యాజ్ అన్ అథ్లీట్ యాజ్ ఇన్ ద వరల్డ్లో. ఆవిడంత ప్రాబ్లీ యాక్టివ్ అథ్లీట్, అంత బిజీ పర్ఫెక్ట్ అథ్లీట్ లేరు. అయినా ఆవిడకి కూడా DVT, పల్మరీ ఎంబలిజం వచ్చింది. సో ఇవేంటంటే ఇక్కడ మెయిన్ టేక్ హోమ్ పాయింట్ అంటే ఈ క్లాట్స్ ఏ వయసు వాళ్ళకైనా రావచ్చు, దీని మీద అప్రమత్తంగా ఉండాలి. ఫిట్నెస్తో సంబంధం లేదు. చాలాసార్లు ఫిట్గా ఉన్నాం కదా మాకేమవుతుంది అనుకుంటారు. సో ఫిట్నెస్ ఇవన్నీ వెల్నెస్ మెజర్స్, కానీ ఫిట్ వాళ్ళకు కూడా ఇల్నెస్ రావచ్చు. సో ఇల్నెస్కి మాత్రం ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వడం అవసరం. సో ఇవన్నీ కొంచెం మైండ్లో పెట్టుకోవాలి. బట్ ఓవరాల్గా అంటే హార్ట్కి వెళ్ళొచ్చా అంటే ఆన్సర్ ఇస్ ఎస్. ఇప్పటికీ అరుదనే చెప్పుకోవాలి. సో ఈ వెరికోజ్ వెయిన్స్లో వచ్చిన క్లాట్ గుండెకి వెంటనే వెళ్ళిపోదు చాలా మందిలో. బట్ డెఫినెట్గా అదైతే మాత్రం చాలా ప్రివెంటబుల్ కాజ్, చాలా ఈజీగా తగ్గిపోయే కారణం వల్ల ప్రాణాపాయం తెచ్చుకున్నాం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఈ డయాబెటీస్తో వచ్చే అల్సర్స్, వెరికోజ్ వెయిన్స్తో వచ్చే అల్సర్స్కి డిఫరెన్స్ ఏంటంటారు? రైట్, సో మనం వాస్కులర్ అల్సర్స్ లేకపోతే డయాబెటిక్ అల్సర్స్కి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. నా హ్యావింగ్ సెడ్ దాట్, ఒక వాస్కులర్ పేషెంట్కి డయాబెటీస్ కూడా ఉండొచ్చు, లేదా డయాబెటీస్ పేషెంట్కి వాస్కులర్ సమస్య కూడా ఉండొచ్చు. సో అన్ని కలిపి కూడా కొంతమందిలో ఉండొచ్చు. దే ఆర్ కాల్డ్ మిక్స్డ్ అల్సర్స్. సో మూడు రకాల గురించి మాట్లాడుకోవాలి. ఫండమెంటలీ వాస్కులర్ అల్సర్స్, వాస్కులర్లో ఆర్టరీస్ ఆర్ వెయిన్స్లో ఆర్టరీ అల్సర్స్ అంటే వేళ్ళు చివర నల్లపట్టడం, లేదంటే బాగా దిగ్గు పోటు రావడం, వేలంతా డ్రై అవటం, దాన్ని డ్రై గ్యాంగ్రీన్ అని కూడా అంటారు. వెయిన్స్ బ్లాక్ అయితే వచ్చే అల్సర్స్ ఏంటంటే వెట్గా ఉంటాయి, దాని చుట్టూ నీరు వచ్చినట్టు ఉంటుంది, కొంచెం వాచినట్టు ఉంటుంది. ఈ మడం చుట్టూ కానీ, డార్సం అంటే ఈ మడం మీద కానీ, లేకపోతే ఈ యాంకిల్ చుట్టుపక్కల కానీ నల్లబడి పుళ్ళు పడి బాగా నొప్పి చేయటం, బాగా అది ఇలాగేదో ఇట్స్ ఆల్సో కాల్డ్ వీపింగ్ అల్సర్, అంటే ఏదో ఏడుస్తున్నట్టు, అంటే దానిలో నీరు కారుతున్నట్టు ఉంటుంది అనమాట. నా దిస్ ఈజ్ వాస్కులర్ అల్సర్స్, అంటే రక్త సరఫరా వ్యవస్థ లోపం వల్ల వచ్చే అల్సర్స్. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉండేవి డయాబెటిక్ అల్సర్స్. డయాబెటిక్ అల్సర్స్ ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ ప్రెషర్ పాయింట్స్లో క్రియేట్ అవుతాయి, అంటే అరిపాదం మీద క్రియేట్ అవుతాయి. అరిపాదంలో కూడా ఎముక ఎక్కడైతే ప్రామినెంట్గా ఉంటుందో దాని కింద ఒక హోల్లా తయారవుతుంది. ఇట్స్ వెల్ పంచ్డ్ అవుట్, అంటే ఎవరో పంచ్ కొట్టి మనకి స్కిన్ ముక్క తీసినట్టు. ఇట్ ఈస్ యూజువలీ వెరీ డ్రై, దాని నుంచి రేర్గా నీరు కారటం, నొప్పి కూడా చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఏదైనా నరాలు చనిపోవడం వల్లే డయాబెటిక్ అల్సర్స్ వస్తాయి. బట్ హ్యావింగ్ సెడ్ దాట్, ఇక మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక పర్సన్కి మూడు ఉండొచ్చు, మరి డయాబెటీస్ ఉండొచ్చు, ఆర్టరీ ప్రాబ్లం ఉండొచ్చు, వెయిన్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. దే కాల్డ్ మిక్స్డ్ అల్సర్స్. సో ఇది ఎగ్జాక్ట్గా దానిలో ఇప్పుడు అలాంటి అల్సర్లో 80% కారణం ఏంటి అనేది సాల్వ్ చేస్తేనే సాల్వ్ అవుతుంది. సో ఈ అల్సర్ మేనేజ్మెంట్ అంటే కాళ్ళ పుళ్ళు మేనేజ్ చేయడానికి వేరే విభాగం ఉంటుంది. ఫారిన్ కంట్రీస్లో పోడియాట్రీ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇండియాలో కూడా ఉన్నాయి కానీ చాలా తక్కువగా ఉన్నాయి. సో అందుకని మేము పెద్ద పోడియాట్రీ విభాగం పెట్టాం. మా దగ్గర అన్ని అల్సర్స్, అన్ని వూండ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దానిలో ఈ కారణం ఏంటో కనుక్కొని ఆ కారణం సాల్వ్ చేయకుండా చేస్తే మాత్రం ఈ అల్సర్స్ అన్నీ మళ్ళీ రికర్ అయిపోతాయి. సో అండర్లయింగ్ ప్రాబ్లం ఈ ఫ్లో ప్రాబ్లమా, ప్రెషర్ ప్రాబ్లమా, ఏదో మనం సాల్వ్ చేయకపోతే ఇది తగ్గే అవకాశం లేదు. కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. నమస్తే మేడం, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి డాక్టర్ గారిని. ఫోన్ లో మాట్లాడి టీవీ వాల్యూమ్ తగ్గించండి. చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు కాళ్ళు మొత్తం రెడ్డిష్ మచ్చలు వస్తున్నాయి, అది స్కిన్ ప్రాబ్లం ఏమంటుంది డాక్టర్ చెక్ చేసి ఇచ్చాను. అది మొత్తం స్కిన్ ప్రాబ్లం ఏం లేదని చెప్పారు, తర్వాత ఎముకల ప్రాబ్లం అని చెప్తున్నారు. ఇలా రెడ్డిష్ అలాగే వస్తూనే ఉన్నాయి, కాళ్ళ నొప్పులకి తగ్గడం లేదు. ఒకసారి చూడాలండి, చూసి మీకు కలర్ డాప్లర్ పరీక్ష చేయాలి. ఈ రెడ్డిస్ అండ్ లొకేషన్ ఎక్కడుంది, ఎక్కడ మీకు వాపు వస్తుంది, నొప్పులు ఎందుకు వస్తున్నాయి ఒకసారి చెక్ చేయాల్సిన అవసరం ఉంది. సో నేను ఇందాక చెప్పినట్టుగా మా వ్యవస్థలో ఏంటంటే ఈ కలర్ డాప్లర్ పరీక్ష స్కాన్ చేసి ఐడెంటిఫై చేయడానికి వాడిన కలర్ డాప్లర్ పరీక్ష ఎన్నో ఏళ్ళుగా ఫ్రీగానే చేస్తున్నాం. సో మీరు కింద ఇచ్చినప్పుడు కాల్ చేసుకుని రండి. వెరికోజ్ వెయిన్స్కి సంబంధించిన సమస్య అయితే రెండు కాళ్ళల్లో ఉంటుందో ఒక్క కాళ్ళలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అంటారు? రైట్, సో వెరికోజ్ వెయిన్స్ బైలాటరాలిటీ అంటే ఒక కాళ్ళలో వెరికోజ్ వెయిన్స్ వచ్చిన వాళ్ళు 94% మందిలో ఒక ఏడాది లోపల రెండో కాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తారు. సో బైలాటరాలిటీ ఈజ్ ఆల్మోస్ట్ రూల్, అంటే రెండు కాళ్ళు రావడం అనేది చాలా కామన్. సో చాలామంది ఒక కాళ్ళకే నోటీస్ చేస్తారు, బట్ రెండో కాళ్ళు కూడా చాలా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువగా ఇది వచ్చేది ఫెమిలియల్ రీజన్స్కి, అంటే ఫ్యామిలీ రీజన్స్ లేదంటే మనకు ఉండే జెనెటిక్ రీజన్స్ వల్ల వస్తుంది. బట్ ఓవరాల్గా వెరికోజ్ వెయిన్స్ అనేది బైలాటరల్, అంటే రెండు కాళ్ళు ఉండటం చాలా కామన్. పర్టికులర్ రీజన్ అయితే ఏమీ లేదు కదా, ప్రివెంట్ చేయడం అనేది మన చేతుల్లో లేదంటారా? రైట్, సో ఇందాక జెనెటిక్ అనే పాయింట్కి ఇదొక ఎక్స్ట్రాపోలేషను. సో యా, డెఫినెట్గా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు కూడా చాలామంది నాకు అడుగుతుంటారు, ఇది ఎలా తగ్గించాలి డాక్టర్ గారు, ఇది ప్రివెంట్ చేయడానికి నేను ఏం చేయాలి, ఏమన్నా పర్టికులర్ మందులు కానీ లేకపోతే పర్టికులర్ ఎక్సర్సైజులు కానీ వారికోస్ వెయిన్స్ సంబంధంగా ఉన్నాయని? రియల్ స్పీకింగ్ ఏమీ లేవండి, వారికోస్ వెయిన్స్ తగ్గించడం అనేది ప్రివెంట్ చేయడానికి ఏమీ లేవు. జెనెటిక్గా వస్తుంది అంటే వస్తుంది, కాకపోతే డెఫినెట్గా గుడ్ హైజీన్ ఇన్ ద సెన్స్ లావ్ అవ్వకపోవడం, అందాక అనుకున్నాం లావ్ అయిన వాళ్ళకి సెకండరీ వారికోస్ వెయిన్స్ కూడా వస్తాయని అనుకున్నాం. అదేవిధంగా మనం నడుస్తూ ఉండాలి, ఒక దగ్గర నిల్చొని ఉండకూడదు, ఫ్రీక్వెంట్గా మూవ్మెంట్ చేస్తూ ఉండాలి, ఫిట్గా ఉండాలి, లెగ్లో స్ట్రెంత్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ చేస్తే ఓవరాల్గా మనం వచ్చే తీవ్రతను బాగా తగ్గించుకోవచ్చు. ఇంకొక కాల్ చేద్దామండి. హలో హలో హలో, నమస్తే, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి గారు. హలో, నమస్తే అండి, ఈస్ట్ గోదావరి నుంచి అండి. సార్ మై రెండు కాల్ మే ఆపరేషన్ చేపించామండి మీ హాస్పిటల్లో. సో పోస్ట్ ఆప్ పేషెంట్స్ కి ఈ ఫోన్ కాల్ లో పెద్దగా యూజ్ ఉండదు సార్. ఎందుచేత అంటే యూజువల్గా నేను ప్రతి పేషెంట్కి ఒక ఫైల్ రావడం జరుగుతుంది. సో ఆపరేషన్ తర్వాత మీకు ఏం జరిగింది, ఎలా చేసాం, మీకు చేయకముందు ఉండే కండిషన్స్ ఏంటి, వెరికోస్ వెయిన్స్కి లేజరే చేసామా, వేరే ఇంకేమన్నా కండిషన్స్కి చేసామా, ఈ రికార్డ్స్ అన్నీ కూడా పరీక్షించి నేను క్లియర్గా చెప్పగలను. ఇక్కడ ఏంటి అవుతుందంటే అసలు మీరు ఏ రికార్డ్స్లో ఉన్నాయో తెలియదు, మీ ఫాలోఅప్ ఏ స్కెడ్యూల్. సో ఫాలోఅప్ స్కెడ్యూల్ ఎందుకు మారుతుంది అంటే ప్రతి వారికి ఒకే ఆపరేషన్ చేస్తున్నాం, మరి ఏం మారుతుంది అంటే మీరు వచ్చిపోయేది అనేది మీ తీవ్రత బట్టి ఉంటుంది. సో ఆ తీవ్రత ముందు ఫోటోలు ఎలా ఉన్నాయి అంతా కూడా ఒకసారి కన్సిడరేషన్ తీసుకోవాల్సి వస్తుంది. మీరు కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీకు ఈస్ట్ గోదావరి అంటే మా దగ్గర 2 బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి సోమవారం కాకినాడలో డాక్టర్ గారు వస్తారు, ప్రతి ఆల్టర్నేట్ సండే రాజమండ్రిలో వస్తారు. మీరు రాజమండ్రి కానీ కాకినాడ కానీ చూపించవచ్చు, లేదంటే నాకు వచ్చి చూపించవచ్చు. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత వెరికోస్ వెయిన్స్ లో స్టేజెస్ ఏంటి, ఏదైనా స్టేజ్ వరకు మెడిసిన్స్ తో కానీ డైట్ తో కానీ యోగా లాంటి వాటితో ఏమన్నా మేనేజ్ చేయొచ్చా, లేజర్ ట్రీట్మెంట్ తప్పనిసరి? ఏవిఎస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వెరికోస్ వెయిన్స్ లో స్టేజెస్ ఏంటి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎప్పుడు లేజర్ ట్రీట్మెంట్ తప్పనిసరి, లేజర్ ట్రీట్మెంట్ తో పాటు ఇంకా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమన్నా అందుబాటులో ఉన్నాయా, ఈ వివరాలను అడిగి తెలుసుకుంటున్నాం. స్టేజెస్ అంటే ఏంటి, స్టేజెస్ వైజ్ గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఏ స్టేజ్ వరకు మెడిసిన్స్ కానీ ఇంకేమన్నా ప్రయత్నాలు చేయొచ్చు అంటారు? రైట్. సో ఆబ్వియస్లీ వెరికోస్ వెయిన్స్ యొక్క తీవ్రత అనేది స్టేజెస్ బట్టి మనం కూడా చెప్పగలం. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ స్టేజ్ అనేది డయాగ్నోస్ చేయడానికి ఒక డాక్టర్ అవసరం. ఆ డాక్టర్ గారు మీకు స్కాన్ చేసి ఆ చుట్టుకొలతలు తీసుకొని ఆ స్కానింగ్ ఇచ్చిన పొజిషన్లో చేసిన తర్వాతే మీ స్టేజ్ కరెక్ట్గా చెప్పగలరు. స్టేజ్ అనేది వైల్ కొంత జనరల్ నాలెడ్జ్ ఉండటం మంచిదే, కొంత అవేర్నెస్ ఉండటం మంచిదే, కానీ ఓన్గా డయాగ్నోస్ చేసుకొని దానివల్ల మిస్ట్రీట్మెంట్ చేసుకోవడానికి కాదు. హ్యావింగ్ సెట్ దిస్ డిస్క్లైమర్, వెరికోస్ వెయిన్స్లో ఫస్ట్ స్టేజ్లో వెయిన్స్ కనీ కనిపించినట్టు ఉంటాయి. ఎక్కడ కూడా కలర్ మారటం కానీ పుళ్ళు పట్టడం కానీ ఇట్లాంటివి ఉండవు. వెరికోస్ వెయిన్స్ ఫస్ట్ స్టేజ్లో బై లా మీకు ఎటువంటి సిమ్టమ్స్ కూడా ఉండకూడదు. కాళ్ళు నొప్పులు కానీ, కాళ్ళు బాధ కానీ, కాళ్ళు బాగా ఉబ్బటం కానీ ఉండకూడదు. సెకండ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ వెయిన్స్ ఉబ్బటం, కాళ్ళు కాస్త దురదలు పెట్టడం, కాళ్ళు వాచటం, కాళ్ళు ఇందాక పేషెంట్ చెప్పినట్టుగా రెడ్గా అవటం, ఇట్లాంటి పరిణామాలు వస్తాయి. థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి మోకాలు కింద భాగం అంతా నార్మల్ కలర్ కోల్పోయి బ్లాకిష్గా తయారవుతుంది. అండ్ లాస్ట్ స్టేజ్లో ఏంటంటే కాళ్ళలో పుళ్ళు పడతాయి, ఫోర్త్ స్టేజ్లో. సో ఈ పుళ్ళు పడిన తర్వాత ఎవరన్నా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ట్రీట్మెంట్ చాలా లాంగ్ అవుతుంది, చాలా టీడియస్ అవుతుంది, చాలాసార్లు వచ్చిపోతూ ఉండాలి. సో ఎప్పుడు దానికన్నా ముందే చేసుకోవాలి. స్టేజ్ వన్లో అంటే ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా వెయిన్ యొక్క చుట్టుకొలత 3 mm కన్నా తక్కువ ఉండి మీకు సరైన స్కానింగ్ నిల్చున్న పొజిషన్ చేసినాకగా నిర్ధారించబడితే ఆ ఫస్ట్ స్టేజ్ వారికి కొంతమందికి సాక్స్ ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ సాక్స్ అనేది పొద్దున్న నుంచి రాత్రి దాకా వేసుకోవాలి, ఎప్పుడు కూడాను తీయడానికి అవకాశం ఇవ్వకూడదు. అండ్ ఇది లైఫ్ లాంగ్ వేసుకోవాలి. ఇక్కడ పెద్ద రోల్ లేని విషయం ఏంటంటే మందుల పరంగా మనం మాట్లాడమంటే డాఫ్లాన్ అనే ట్యాబ్లెట్ ఉంది, అది సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది, DGCA అప్రూవ్ డ్రగ్. దానివల్ల కొంతవరకు రిలీఫ్ వస్తుంది, అంతేగాని అనవసరమైన పెయిన్ కిల్లర్స్, చాలామంది ఇవి నర్వ్స్ అనుకోని చెప్పి న్యూరోకైండ్ లేకపోతే ఇట్లాంటి మందులను అధికంగా తీసుకుంటారు, దానివల్ల ఇంకా పెరిగిపోతాయి ప్రాబ్లమ్స్. సో ఈ మందులను తీసుకోకూడదు. బట్ అన్నిట్లోకి మోస్ట్ నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే కాళ్ళకి ఏదైనా రాయటం, కాళ్ళకి ఆయింట్మెంట్స్, క్రీమ్స్, రకరకాల ట్యూబ్స్ రాస్తారు. దానిలో చాలా వాటిల్లో స్టీరాయిడ్స్ ఉంటాయి. ఆ స్టీరాయిడ్స్ వల్ల ఇంకా వ్యాధి పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో దాని మీద అప్రమత్తంగా ఉండాలి. కాళ్ళకి ఎటువంటి ఆయింట్మెంట్స్, క్రీమ్స్ రాయడం వల్ల వచ్చిన వెరికోస్ వెయిన్స్ తగ్గవు. కాబట్టి దాని మీద మనం ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో హలో నమస్తే, చెప్పండి. నమస్తే సార్, డాక్టర్ గారు నమస్కారం అండి. చెప్పండి గారు. కాకినాడ మాట్లాడండి. అలాగే సార్, మా మిస్సెస్ కి తరకాల పైన 3 inches పైన నేరేడు పైన ఉంటుంది కదా, నేరేడు కొండ కలర్ లో 3 చారువు లాగా మరాలు బయటికి కనిపించేలాగా నల్లగా ఒక్కొక్కటి ఏంటంటే 2.5 inches వరకు కనిపించింది సార్. అది లైట్ పింక్ రెడ్డిష్ తో కూడినటువంటి నేరేడు కొండ అనమాట. ఇది కోడ్ బ్యాక్ ఈ రోజు వచ్చేసరికి బ్లాక్ గా షేడ్ అయింది, అలా 3 చార్లలో కనిపిస్తున్నాయి అనమాట. సో బేసిక్ గా చూస్తారు కదా, 4 ఏళ్లలో దాని మీద యాక్షన్ తీసుకోకపోవడం వల్ల అది బ్లాక్ గా కూడా తయారైందని తమరే చెప్తున్నారు. సో డెఫినెట్ గా దీని మీద యాక్షన్ తీసుకోవాలి, తొందరగా చెక్ చేయాలి, చూపించుకోవాలి. సో నేను చెప్పినట్టుగా ఈ వాల్కోస్మెన్స్ పరిణామంగానే మీకు చార్లు ఏర్పడుతున్నాయి. ఇది బ్లడ్ వెసల్స్లోనే ఇలా బ్లాక్గా కనబడతాయి. ఏమవుతుందంటే చిన్న చిన్న బ్లీడింగ్ అవుతుంది అనమాట. దాని మట్టుకు అయితే చర్మం కింద స్మాల్ బ్లీడ్స్ అవడం వల్ల ఇలాంటి బ్లాక్ కలర్ వస్తుంది ఇప్పుడు టీవీలో చూపిస్తున్నట్టుగా. సో అది కూడా అక్కడ మీకు ఎర్లీ స్టేజ్లో అలా అవుతుంది. సో డెఫినెట్గా మిమ్మల్ని ఒకసారి స్కాన్ చేసి చెక్ చేయాలండి. అగైన్ మా దగ్గర మా వ్యవస్థలో ఉండే 18 సెంటర్లు అన్ని దగ్గర కూడా నిల్చునే పొజిషన్లో చేసే స్కాన్ అనేది ఫ్రీగా చేస్తారు. సో మీరు ఎక్కడైనా చూపించవచ్చు, రాజమండ్రి, కాకినాడ చూపించవచ్చు, వైజాగ్ నేను ఎవ్రీ ఆల్టర్నేట్ సండే వస్తాను. అది కాకుండా హైదరాబాద్లో అన్ని రోజులు ఉంటాను, తమరు ఎక్కడికైనా వచ్చి చూపించండి. లేజర్ ట్రీట్మెంట్ అసలు దాని ప్రొసీజర్ కానీ ప్రోటోకాల్ ఎలా ఉంటుంది, తర్వాత వాళ్ళు ఎంత రికవరీ అనేది ఎన్ని రోజులకు ఉంటుంది? రైట్. సో ఇప్పుడు ఈ అధునాతనమైన ఈ లేటెస్ట్ లేజర్ ఎక్విప్మెంట్ అయితే మన హాస్పిటల్లో ఉందో దాంతో కానీ సరిగ్గా చేస్తే మీకు ఎటువంటి మత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు, నడుములో సూది పెట్టి స్పైనల్ ఎనలిసిస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇవి చెప్పడం ఇట్ లుక్స్ లైక్ సో సిలీ. ఇవి చెప్తే అసలు ఏంటి 7 ఏళ్ళకి ఒకటే చెప్తున్నాను నేను. ఇవాళ కూడా ఒక పేషెంట్ బయట ఆపరేట్ చేసినప్పుడు నడుములో సూది ఇచ్చి 4.5 hours ఆపరేషన్ చేసి 4 కుట్లేసి లేజర్ చేసామని చెప్తున్నారు. సో ఇంకా ఆ టెక్నాలజీ సరిగ్గా చేసేది చాలామంది డాక్టర్స్ తెలియట్లేదు. అందుకే ఐఎమ్ టెలింగ్ దెమ్ బికాస్ ఫైనలీ అండి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ దేశంలో పేషెంట్కి బెస్ట్ ప్రొటెక్షన్ పేషెంటేనండి. వాళ్ళు రీసెర్చ్ చేసుకుని వాళ్ళు సరిగ్గా కనుక్కొని వాళ్ళు ఐడెంటిఫై చేసుకునే చేయాలి. ఫైనల్గా మీకు ఉండేది 2 కాళ్ళు. దీనిలో ఏదో ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు మనం చీప్గా 10 రూపాయలు 5 రూపాయలు తగ్గించేసి కొనుక్కుంటే ఆ వస్తువు తీసి పడేస్తాం, పనికి రాకపోతే మన కాళ్ళు తీసి పడేయలేం కదా. సో హెల్త్ కేర్లో చీప్ యాప్స్ లేకపోతే ఏదో అలాంటి వాటికి దూరంగా ఉండాలి. హ్యావింగ్ సెడ్ దట్ మీ అవేర్నెస్తో మీరు ఈ క్వశ్చన్స్ అన్ని అడగాలి కూడా. సో ఎక్కడ కట్ చేయడం కానీ కుట్లేయడం కానీ ఉండదు లేటెస్ట్ ఎక్విప్మెంట్లో. అండ్ మీకు ఎటువంటి ఎనస్థీసియా కూడా అక్కర్లేదు. సో జస్ట్ మైల్డ్ సెడేషన్ ఇస్తే ఇస్తాం, లేకపోతే అది కూడా ఇవ్వక్కర్లేదు. చేసిన 1.5 గంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. మీరు ఎలా వచ్చారో అలాగే ఇంటికి వెళ్తారు. ఇప్పటిదాకా దగ్గర 18,000కి మించిన ఆపరేషన్స్లో ఎవరు కూడా నేను నా పరంగా నైట్ ఉంచలా, మీరు ఆపరేషన్ తిప్పికొట్టిందండి కాసేపు ఎక్స్ట్రా ఉండండి అని ఇప్పుడు దాకా ఎవరికి ఉంచాల. వారికి అవసరం ఉండి కావాలంటే ఉన్నారు, అంటే వేరే ఊరి నుంచి వచ్చేవాళ్ళు ఇన్పేషెంట్గా ఉన్నారు, బట్ వేరే వాళ్ళందరికీ పంపించేశాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఏంటంటే మంచిగా లేజర్ చేసే సక్సెస్ రేట్ 97%. సో అంటే ఏంటి, చేసే డాక్టర్కి బాగా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే 97% సక్సెస్ అవుతుంది. మా దగ్గర నన్ను అడిగితే ఇంకా ఎక్కువ, ఎందుకంటే నా దగ్గర చిన్నది ఏంటంటే చిన్న కొంచెం మళ్ళీ చేసిన తర్వాత వెయిన్ అనేది కనిపిస్తే నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాను. సో నా ఓవరాల్ సక్సెస్ ఇంక్లూడింగ్ అసిస్టెడ్ సక్సెస్ రేట్ చూస్తే అబౌవ్ 99.9% చెప్పుకోవాలి. ఎందుకంటే ఏమన్నా కొంచెం ఫెయిల్ అయినా కూడా మేము ఉన్నాం కదా. సో అది వేరు. బట్ హ్యావింగ్ సెడ్ దాట్ ఈ పాయింట్స్ మైండ్లో పెట్టుకోవాలి. బికాస్ ఇంత మోడర్న్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మళ్ళీ నడుములో సూది ఇవ్వడం, మళ్ళీ ఐసీయూలో అడ్మిట్ చేయడం, మళ్ళీ అవన్నీ అనవసరం. అవన్నీ చేస్తే పక్క వాళ్ళు దగ్గులు తుమ్ములు మీకు వస్తాయి, అంతేగాని అసలు ఏమాత్రం బెనిఫిట్ లేదు. సో ద కీ ఫర్ గుడ్ సర్జరీ నౌ డేస్ మీరు ఏ సర్జరీ చేయించుకుని అడగాల్సింది అంటే 5 రోజులు స్టే ఉంటే 5 రోజుల కన్నా 3 రోజులు స్టే ఉండే సర్జరీ ఉందా, కొత్తగా ఏమైనా వచ్చాయా, విచ్ రిక్వైర్స్ లీస్ట్ పాసిబుల్ స్టే, ది బెస్ట్ అవుట్కమ్స్. ఇది మైండ్లో పెట్టుకుని అలాంటి సర్జరీస్ చేయించుకోవడం చాలా అవసరం. ఇంకా లేజర్తో పాటు నవేడేస్ గ్లూ థెరపీ, గ్లూ ట్రీట్మెంట్ అని వింటున్నాము, అదేంటి అసలు? రైట్. సో ఈ లేజర్ ఎలా అయితే, సో బేసికలీ లేజర్ అయినా గ్లూ అయినా సింపుల్గా చెప్తానండి. ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆల్ వాస్కులర్ ట్రీట్మెంట్ ఇన్ 2022 ఈజ్ ఎండోవాస్కులర్. అంటే ఏంటంటే మన రక్తనాళం ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది రక్తనాళం బయట నుంచి తీయచ్చు, రిపేర్ చేసి బాగు చేయొచ్చు, లేదా రక్తనాళం లోపలికి వెళ్ళి లోపల అంతా బాగు చేసేసేయచ్చు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా అన్ని వాస్కులర్ సమస్యలకి కూడా రక్తనాళం లోపల నుంచి ఎలా బాగు చేయాలి, సో దట్ ఈస్ ఎండోవాస్కులర్ ఆర్ ఎండోవీనస్. సో ఎండోవీనస్ లేజర్ మనం ఇంతకు మాట్లాడుకున్నాం, అంటే వెయిన్ లోపల నుంచి చేస్తాం, అంత లోపల నుంచి చేస్తాం కాబట్టి అక్కడ కటింగ్ స్టిచ్చింగ్ ఉండదు. దీనిలో ఇంకా మోడర్న్ టెక్నాలజీ ఏంటంటే ఆ వెయిన్ లోపలికి ఒక చిన్న ట్యూబ్ పెట్టి ఒక బంకలాంటి ఎక్కిస్తాం. ఈ గ్లూ ఏంటంటే అది ఎక్కిస్తే పక్కన చిన్న లోకల్ ఎనస్థీసియా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఇంజెక్టబుల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, చేసుకుని వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. అండ్ లిటరీ రికవరీ ఇన్స్టంటేనియస్గా ఉంటుంది. ఒకటే సమస్య గ్లూతో ఏంటంటే ఇట్ ఈస్ అ లిటిల్ ఎక్స్పెన్సివ్. సో అందుకని పేషెంట్స్కి నేను కౌన్సిల్ చేసినప్పుడు ఓపీలో రెగ్యులర్గా ఉండేటప్పుడు మీ గ్లూవే చేయించుకోండి నేను చెప్పను. ఎందుకంటే నా పర్సనాలిటీ వెరీ సింపుల్ అండి, ఎవరు కూడా అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టించడం కూడా నాకు కరెక్ట్ అనిపించదు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇది కొత్త టెక్నాలజీ ఉంది, ఇందులో కూడా మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ మనకి AVISలోనే ఉంది. అండ్ వీ డూ మోర్ దెన్ 25 గ్లూస్ per month. కాకపోతే గ్లూ మామూలు లేజర్ కన్నా 2.5 times ఎక్స్పెన్సివ్, బికాస్ ద గ్లూ ఇట్ సెల్ఫ్ ఆ పేషెంట్ పరంగా వస్తుంది కాబట్టి దాని కాస్ట్ ఎక్కువ, ఫారెన్ నుంచి రావాలి. అంటే గ్లూతో ప్రాబ్లంగా ఉన్న సిరని మూసివేస్తారు. అవును. అంటే ఆ గ్లూ తర్వాత డిస్లోడ్ అవ్వడం కానీ బ్లడ్ స్ట్రీమ్లో కలవడం కానీ ఇంకేమన్నా బ్లాకేజెస్ ఇట్లాంటి అంటే భయాలు ఉంటుంటాయి కదండి, వాటికి మీరు ఏం చెప్తారు? భయమే కాదండి, ఇట్స్ వెరీ 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 రీజనబుల్, వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇన్ఫ్యాక్ట్ నేను లాస్ట్ వీక్ ఎక్కడో ఎవరి దగ్గర అలా అయిందని కూడా విన్నాను. అంటే ఆ గ్లూ ఇంజెక్ట్ చేసినప్పుడు చిన్న ముక్క హార్ట్కి వెళ్ళిపోయింది అనేది. సో ఎస్, సో వెన్ ఐ కీప్ సేయింగ్ ఇది టెక్నాలజీ సింపుల్, బ్రహ్మాండంగా అయిపోతుంది, ఇవన్నీ నేను చెప్తున్నాను. దాని చుట్టూ ఉండే ఒక మెయిన్ డిస్క్లైమర్ ఏంటంటే అది చేసిన ఎక్స్పీరియన్స్ బాగా ఉన్న వాళ్ళ దగ్గరే మీరు చేయించుకోవాలి. సో ఈ పర్టికులర్ కేసులో ఏమైందంటే వాడికి సరిగ్గా తెలియదు, అది కొంచెం కొంచెం ఎక్కువ రిలీజ్ చేస్తారు, ఆ ముక్క కాస్త హార్ట్కి వెళ్ళిపోయింది. సో అది చేసేటప్పుడు ఆ జెంటల్గా రిలీజ్ చేయడం, కొన్ని 100 కేసులు చేసిన ఎక్స్పీరియన్స్ ఉండటం, ఆ వెసల్ ఎట్లా హ్యాండిల్ చేయడం, ఇవన్నీ కూడా మీ డాక్టర్కి ఉంటే అలా స్లిప్ అవుతుంది. అది ప్యూర్లీ నెగ్లిజెన్స్ అండి. హార్ట్కి వెళ్ళిపోవడం అనేది అవ్వకూడదు గ్లూ వల్ల, సరిగ్గా కానీ గ్లూ చేస్తే, బట్ అలా అయింది అవ్వడం చాలా దురదృష్టకరం. లేజర్ ట్రీట్మెంట్ అయినా గ్లూ ట్రీట్మెంట్ అయినా తీసుకున్నాక రిజల్ట్స్ అంత పర్ఫెక్ట్గా ఇది మీ ఫైనల్ రిజల్ట్ అనేది ఎన్ని రోజులకి లేకపోతే ఎన్ని నెలలకి తెలుస్తుంది అంటారు? రైట్. సో అగైన్ ఇది వెరీ గుడ్ క్వశ్చన్. సో వాళ్ళ చాలా పేషెంట్స్ అడుగుతారు, సార్ డాక్టర్ గారు మీరు చేసిన వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారు, సో వెంటనే సేమ్ డే తగ్గిపోతాయని. సో ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటాం వేరు, తగ్గటం వేరు. సో ఈ తగ్గటం అనేది ఏంటంటే ఆల్మోస్ట్ 99% మీరు వచ్చిన స్టేజ్ బట్టి మారుతుంది. సో ఎర్లీగా 2-3 స్టేజెస్లో వచ్చిన పేషెంట్స్ అందరికీ ఆల్మోస్ట్ 1-3 మంత్స్లో పూర్తిగా నార్మల్కి వచ్చేస్తుంది. కానీ నాకు వచ్చే పేషెంట్స్ దురదృష్టవశాత్తు 60-70% మంది కాలు పూర్తిగా నల్లగైన తర్వాత కానీ లేకపోతే కాళ్ళు పుండు పడిన తర్వాత కానీ వస్తారు. ఆ పుండు పడిన నల్లగా బాగా అయినా ఆ సైజ్ బట్టి దాన్ని బట్టి రెగ్యులేషన్స్ మారుతాయి, కట్లు లేకపోతే బ్యాండేజెస్ సపోర్ట్ సిస్టమ్ మారుతుంది, దాన్ని బట్టి హీలింగ్ రేట్స్ హీలింగ్ స్పీడ్ కూడా మారుతుంది. ఓకేనండి, డాక్టర్ రాజా వి కొప్పాల గారు, వెరికోజ్ వెయిన్స్లో స్టేజెస్ ఏంటి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, నెగ్లెక్ట్ చేస్తే తలెత్తే కాంప్లికేషన్స్ అండ్ లేజర్ ట్రీట్మెంట్, లేజర్తో పాటు నబేడేసి గ్లూ ట్రీట్మెంట్ ఎలా అందివ్వగలుగుతున్నారు, వాటి ఫలితాలు వివరాలు అందించినందుకు థ్యాంక్ యూ.